పబ్లిక్ డిమాండ్స్. రామచంద్రాపురం ఎస్ఐ గారికి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఒక రత్నంపేట రామచంద్రాపురంలో ఒక హౌస్ని ఆయన నా యొక్క ప్రొసీడింగ్స్ తీసుకుని సెర్చ్ ప్రొసీడింగ్ తీసుకుని లీగల్గా వారు సిబ్బందితోటి వెళ్ళి ఆ ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. అందులో మోగంటి గోపి అనే ఆయన ఈ యాక్చువల్గా అయితే కనుక ఇతను గతంలో డ్రైవర్గా చేసేవాడు ఈయన. ఇతను ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఇతనితో పాటు బోయ గోవిందరావు, వాసన్శెట్టి వీరభద్ర రఘురామ్, బోడిగంటి వీర వెంకటరమణ అలియాస్ వెంకీ, వీళ్ళ నలుగురు కూడా ఈ ఇప్పుడు ఈయన మోగంటి గోపి వాళ్ళ ఇంట్లో వీళ్ళు దొంగ నోట్లు ప్రింటింగ్ చేస్తూ కూడా వీళ్ళు దొరకడం అన్నది జరిగింది. అది లైవ్లో ప్రింట్ అవుతున్నాయి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళే టైంకి. దాంట్లో వీళ్ళ దగ్గర ఒక 75,000 ఫేక్ నోట్స్, ఈ ఫేక్ నోట్స్కి ఉపయోగించే ప్రింటర్లు 2, తర్వాత దానికి సంబంధించిన డిజైన్స్ ఈ 500 రూపాయల నోటుకు సంబంధించిన అవన్నీ కూడా ఈ ఒక పెన్ డ్రైవ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక ల్యాప్టాప్, అలాగే ఈ దొంగ నోట్లు తయారు చేయడానికి 500 నోట్స్ సంబంధించిన పేపర్ కట్టింగ్ మిషన్ని, అదేవిధంగా ఒక ఐరన్ బాక్స్ని, దీనికి సంబంధించిన A1 సైజు పేపర్స్, కాస్ట్లీ పేపర్స్, మళ్ళీ ఈ ప్రింటర్స్కి దీనికి సంబంధించిన కనెక్టెడ్ కేబుల్స్, అదేవిధంగా ఈ 500 నోట్స్కి మధ్యలో మనకి ఇది సెక్యూరిటీ వాటర్ మార్క్ థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్కి సంబంధించిన షీట్స్ కూడా ఒక 10 షీట్లు, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం పరచుకుంటాం అన్నది జరిగింది. వీళ్ళ యొక్క కన్ఫెషన్ ప్రకారం అసలు ఏంటి వీళ్ళు ఎందుకు ఇలాగ ఇంత ఆర్గనైజర్గా చేస్తున్నారు, ఏంటి దీంట్లో ఎవరెవరికి ఏమేమి పాత్ర ఉందని చెప్పేసి కూలంకషంగా దర్యాప్తు చేస్తే, దీంట్లో మోగంటి గోపి అన్న అతను ఇక్కడ మన అంబేద్కర్ మన రామచంద్రాపురం తాలూకా అతను, ఇతను గతంలో డ్రైవర్ కింద చేసేవాడు. ఇతనికి వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అవడంతో వాళ్ళ ఫాదర్ రామచంద్రాపురం సంబంధించిన ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటూ జరిగింది. దాంతో బేసికల్గా ఇతను రామచంద్రాపురంలో రావటం, ఇతనికి ఈ కారుకు సంబంధించిన ఇది ఉండటం వలన ఈ కార్ మెకానిక్ అని అతను వాసన్శెట్టి రఘురామ్ అని చెప్పేసి రామచంద్రాపురం సంబంధించిన అతను, తర్వాత దీనికి కారుకు సంబంధించిన ఇది ఈ వెల్డింగ్ పనులు చేసే అతను బడుగంటి వీర వెంకటరాము అలియాస్ వెంకీ, వీళ్ళందరూ పరిచయం అయింది. వీళ్ళందరికీ కూడా చల్లా నూకారెడ్డి అని చెప్పేసి విజయనగరం జిల్లాలో ఉంటాడు ఈయన. ఇతనికి మీద గతంలో కేసులు కూడా ఉన్నాయి, ఏది మన ఈ దొంగ నోట్లకు సంబంధించిన కేసులు ఇతని మీద పార్వతీపురం టౌను, సాలూరు టౌను, విజయవాడ సిటీ, అలాగే విజయవాడ రైల్వే పోలీస్ మీద వాళ్ళు ఇతని మీద ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ తయారు చేయటం, అలాగే చలామణీ చేయడానికి సంబంధించిన కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇతనికి ఈ మోగంటి గోపి మనకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చేసామో అతనికి పరిచయం అవటం, వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్లో వీళ్ళకి ఉద్యోగాలు పోవటం, లేకపోతే కనుక ఇవన్నీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడటంతో వీళ్ళు ఏదో విధంగా తక్కువ టైంలో ఈ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఒకంతా ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఈ విధంగా వీళ్ళు దొంగ నోట్లు చలమణి చేస్తున్నారు. వీళ్ళకి ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ వల్నరబుల్ పర్సన్స్ని వీళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళని ఆ పర్సన్ని ట్రాప్లో పెట్టడం, ఇంత అమౌంట్ కావాలంటే కనుక ఈ ఎవరైతే మనం చల్లా నూకారెడ్డి చెప్పామో ఇతను అక్కడి నుంచి విజయనగరం నుంచి డబ్బులు ఈ డబ్లింగ్ కరెన్సీ డబ్బులు పంపిస్తాడన్నమాట. ఇతనికి ఎలా ఉందంటే కనుక మేసాల అప్పలరాజు అని చెప్పేసి ఇతను కూడా విజయనగరం జిల్లా, ఇతను అసోసియేటు, ఇతను గతంలో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. ఆ అనుభవంతో ఈ డిజైన్ చేయటం, ఈ 500 నోట్స్ని ఏ విధంగా చేయాలన్నది ఈ ప్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో పాటు ఇతనికి సహాయకంగా ఉంటారు.
వీళ్ళు అక్కడ తయారు చేసి ఇక్కడికి పంపిస్తారు మన దగ్గరికి. మన వాళ్ళు ఇక్కడ దీన్ని తక్కువ అమౌంట్ ఉంటే కనుక ఈ విధంగా జరుగుతుంది. ఈ పోలీస్ చెక్కింగ్లు అవన్నీ ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ మొబైల్ కిట్ లాగా ఈ ఎక్విప్మెంట్ని డైరెక్ట్గా వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా అప్పల్ రాజు అని అతను ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ మోగంటి గోపి దగ్గరే ఈ కంప్యూటర్లు తర్వాత ఈ స్కానర్లు తర్వాత ఇవి ప్రింటర్లు ఈ పెన్ డ్రైవ్స్ ఇవన్నీ పెట్టుకుని వీళ్ళంతటికి వీళ్ళు లైవ్లో ఈరోజు మన గోపి వాళ్ళ ఇంట్లో అద్దెకున్న ఇంట్లో వీళ్ళు ప్రింట్అవుట్ చేసినప్పుడు మన ఎస్ఐ గారు పట్టుకుంటాం జరిగింది. తర్వాత తీసుకున్న తర్వాత ఇవన్నీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, దీని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. తర్వాత ఈ కౌంటర్ఫీట్ కరెన్సీకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మన రామచంద్రాపురం సీఏ గారు ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వీళ్ళ అసలు ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటంటే కనుక ఇంకా లోతుల్లో పరిశీలిస్తుంటే ఈ రఘురామ్ అన్న అతని మీద గతంలో కూడా ఈ కేసులు అయ్యి ఉన్నాయి. అదేవిధంగా ఈ వీర వెంకటరమణ ఇలియాస్ వెంకీ ఎవరైతే ఈ వెల్డింగ్ పని చేసేవాడో గతంలో చేసిన అతని మీద కూడా ఇతను ఏజెన్సీలో వడ్డాది మోడగల పోలీస్ స్టేషన్లో కానీ విశాఖపట్నం జిల్లా అలాగే జగద్గురుగుట్ట పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో కూడా ఇతని మీద గంజాయి కేసులు ఉన్నాయి. ఇతను ఈ డబ్లింగ్ కరెన్సీని ఇక్కడ మన ఏజెన్సీలో కొంచెం ఈ సంతలు అవి జరుగుతూ ఉంటే అక్కడ పబ్లిక్లో కూడా అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి ఇతను ఈ గంజాయి బిజినెస్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఇతను సంబంధించిన ఇవన్నీ కూడా ఆ ఏరియాలో ఈ స్పెక్యులేషన్ ఈ మార్కెట్స్ ప్లేస్లోకి వెళ్ళి ఇన్నోసెంట్ పబ్లిక్ని వీళ్ళు చేసి ఈ మార్కెట్లో వీళ్ళు స్పెక్యులేషన్ చేయటం అలాగే సంక్రాంతి టైంలో కూడా ఈ ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి, మార్కెటింగ్ జరుగుతూ ఉంటాయి, పర్చేసింగ్స్ జరుగుతూ ఉంటాయి అందరూ కూడాను ఆ వల్నరబిలిటీలోనే ఈ క్యాష్ని మార్చేయటం జరుగుతుంది. ఇలాగ ఒక్కొక్కళ్ళు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఈ విధంగా వీళ్ళు మార్కెట్లోకి చలామణి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎవరైతే ఇద్దరు పరారీలో ఉన్నారో వీళ్ళ మీద కూడా ఒక స్పెషల్ నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ కేటగారికల్గా ప్రూవ్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. కాబట్టి ప్రజలు గమనించవలసింది ఏంటంటే కనుక అత్యాశకు పోకూడదు, ఏదైనా సరే ఒక లిమిట్లో ఉండాలి. ఈ కౌంటర్ఫీట్ కరెన్సీ వాళ్ళు డిమాండ్ ఉన్న చోట సప్లై ఉంటుంది, మనకి అత్యాశ లేకపోతే వీళ్ళ బిజినెస్లు కూడా ఉండవు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుని అన్నీ కూడా చాలా సెక్యూరిటీగా వాళ్ళకి ఇటువంటి వాళ్ళ చేతుల్లో మోసపోకుండా ఒక విధమైన అవేర్నెస్గా ఉండాలని చెప్పేసి పత్రికాపూర్వకంగా మీ అందరికీ కూడా కోరటం. అదేవిధంగా ఈ కేసు దర్యాప్తులో మాకు మా ఎస్పీ గారు కోనసీమ ఎస్పీ గారు శ్రీ ఎస్ శ్రీధర్ గారు ఆధ్వర్యంలో తర్వాత మా అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా గారి పర్యవేక్షణలో ఇవంతా కూడా చాలా మైన్యూట్గా టెక్నికల్గా దీన్ని కోర్ట్ ఆఫ్ లాలో మళ్ళీ వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేటట్టుగా ఎవరైతే ఈ ఇటువంటి వాళ్ళు మరోసారి చేయకుండా వాళ్ళ మీద ఆఫీసర్ల దృష్టిలో పెట్టి షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి మీడియా వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తాం.